మై డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్, ఈరోజు మనం ఎన్ని లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అన్ని వేల రూపాయల ఆదాయం వచ్చే ఒక బ్యూటిఫుల్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ డిస్కస్ చేయబోతున్నాము. అవును, మీరు విన్నది నిజమే. ఎక్కడైనా మనం ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ల్యాండ్ వాల్యూ అప్రిషియేట్ అవుతుంది, అండ్ దాని మీద ఒక ప్లాంటేషన్ చేస్తే కమర్షియల్ ప్లాంటేషన్ రిటర్న్స్ వస్తాయి. బట్ ఇక్కడ మనం ఒక ప్రాజెక్ట్ను డిస్కస్ చేయబోతున్నాము. దాంట్లో నెక్స్ట్ మంత్ నుంచి ఎవ్రీ మంత్ అంటే ఒక గుంట భూమి మనం 5,25,000 రూపీస్తో ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెలకు 5,000 రూపాయల ఆదాయం చొప్పున 50 నెలల పాటు ఇచ్చే విధంగా, లేదా అదే ప్రాజెక్టులో గుంట భూమి 6,25,000తో ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెలకు 5,000 రూపాయల చొప్పున 100 నెలల పాటు, అంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 5.25 లాక్స్ గుంటతో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే, సో మన 50% ఏమో రిటర్న్ వచ్చే విధంగా 6.25 లాక్స్ గుంటతో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫుల్ 100% అమౌంట్ మనకు నెక్స్ట్ 100 మంత్స్ అంటే 8 ఇయర్స్ 4 మంత్స్లో మనకు వచ్చే విధంగా ఒక బ్యూటిఫుల్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనమాట. సో ఈ వీడియో లెంత్ అయినప్పటికీ చివరి వరకు వినండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. మీకు ఈ ప్రాజెక్ట్ అర్థమైతేనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షను. ఎవరు కూడా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. సో యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ మొత్తం 15 ఎకరాలు, ఓన్లీ 300 ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడే బుకింగ్ స్టార్ట్ అయింది, లేఅవుట్ కూడా లాంచ్ అయింది. సో యాక్చువల్లీ ఇది మెయిన్ రోడ్, అంటే జిల్లా పరిషత్ రోడ్ హైవేకి ఆనుకొని ఉంది, అండ్ సరౌండెడ్ బై హౌజెస్ అండ్ ఊరికి ఆనుకొని ఉంది, రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్టు. అండ్ ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ఇప్పుడు ఇదివరకు ఉన్న ప్రాజెక్ట్స్ ఇలాంటివే, మనకు 2 ప్రాజెక్ట్స్ మనం లాంచ్ చేసిన 10-15 డేస్లో కంప్లీట్, ఎందుకంటే ఎవ్రీ మంత్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ వస్తున్నాయి కాబట్టి వితిన్ 10-15 డేస్లోనే ప్లాట్స్ అని బుక్ అయిపోయినాయి. సో కాబట్టి ఇనిషియల్గా బుక్ చేసుకున్న వాళ్ళకి మీకు రోడ్ ఫేసింగ్ కానీ, చాయిస్ ఆఫ్ కార్నర్స్ కానీ, చాయిస్ ఆఫ్ ఫేసింగ్ కానీ, లేదా మీకు మంచి గుడ్ పొజిషన్ ఉన్న ప్లాట్స్ దొరికే అవకాశం ఉంది. సో హరియప్, ఎవరు కూడా ఇనిషియల్ స్టేజ్లో ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. అండ్ ఇంతకీ ఇది ఎట్లా వస్తుంది ఇన్కమ్ అంటే, జనరల్గా ఏ రియల్ ఎస్టేట్ కంపెనీలు అయినా పబ్లిసిటీ ఇవ్వాలంటే లైక్ బ్రాండ్ అంబాసిడర్లను పెట్టి, లైక్ పెద్ద పెద్ద హీరోలని లేదా మోడల్స్ని యాంకర్స్ని పెట్టి మనం ఇవాళ చూస్తున్నాం, ఎన్నో కంపెనీలు యాడ్ చేస్తున్నాయి. వాళ్ళ యొక్క హోదాను బట్టి 1 కోటి రూపాయల నుంచి 10 కోట్లు 20 కోట్లు తీసుకునే వాళ్ళ రెమ్యునరేషను, అది కూడా 1 ఇయర్ అగ్రిమెంటే. సో ఇక్కడ మనం కస్టమర్కే మనం బెనిఫిట్ ఇచ్చే విధంగా, అంటే ఇప్పుడు మనం మోడల్స్కి ఇవ్వాలి, ప్లస్ దాన్ని టీవీలో పబ్లిసిటీ ఇవ్వాలంటే కూడా మళ్ళీ నిమిషానికి లక్షల్లో ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ రెండు మనకు లేకుండా మన దగ్గర ఉన్న కస్టమర్కి మించిన బ్రాండ్ అంబాసిడర్ ఉండదు కాబట్టి కస్టమర్నే మనం ఒక కంపెనీకి ఒక పబ్లిసిటీ అడ్వర్టైజర్ లాగా ఒక 50 నెలల పాటు 100 నెలల పాటు ఎవ్రీ మంత్ లేదా వీక్లీ మనం ఈ 5,000 రూపాయలని మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట. మంత్లీ 5,000 కానీ లేదా వీక్లీ 1,250 రూపీస్ కానీ, ఈ విధంగా మనం 50 మంత్స్ అంటే 4 ఇయర్స్ లేదా 100 మంత్స్ లేదా 8 ఇయర్స్ పాటు మనం ఇస్తున్నాం. సో దీనివల్ల ఏమవుతుందంటే మన కస్టమర్తో మళ్ళీ మనకు నెక్స్ట్ కమింగ్ 100 మంత్స్ పాటు ఒక 10 నుంచి 20-30 మంది కస్టమర్లు, 50-100 మంది కస్టమర్లు రిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంది. దానికోసం మనం వాళ్ళ బర్త్డేస్కి మనం సెలబ్రేషన్స్కి కేక్స్ పంపించడము, యాక్టివిటీస్ చేయడము, వెడ్డింగ్ యానివర్సరీ చేయడము, ప్లస్ ప్లాట్ కొన్న ప్రతి కస్టమర్కి గేటు ముందు ఇట్లా నో పార్కింగ్ బోర్డుతో పాటు మన కంపెనీ మన ప్రాజెక్ట్స్ గురించి చెప్పడము, లేదా ఆ కస్టమర్కి మనం ఏదైతే అగ్రిమెంట్ ఇస్తామో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనం ఏ విధంగా ఇన్కమ్ ఇస్తా అంటున్నామో, ఆ ఇన్కమ్ ఏదైతే ఎట్లా వస్తుంది అనేది ఒక 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద అగ్రిమెంట్ ఇస్తాం కదా, ఆ అగ్రిమెంట్ ఇచ్చే రోజు ఒక ఫోటో తీసి కంపెనీ పేరుతో ఇంట్లో ఒక మీకు ఫోటో ఫ్రేమ్ కట్టియడము, ఈ విధంగా మీతో ఏదో విధంగా కంపెనీ మీతో కనెక్టివిటీ ఉండి నెక్స్ట్ కమింగ్ 8 ఇయర్స్ పాటు మీతో జర్నీ స్టార్ట్ చేస్తూ మీ ల్యాండ్ మీకు ఇవ్వడంతో పాటు దాంట్లో ప్లాంటేషన్ మీద 50% రిటర్న్ ఇవ్వడంతో పాటు ఈ పబ్లిసిటీ అయ్యే ఖర్చుల్ని ఎవ్రీ మంత్ మీకు ఇన్కమ్ లాగా ఇచ్చి విన్ విన్ సిచ్యువేషన్, మీకు మీ డబ్బులు రిటర్న్ వచ్చేస్తున్నాయి అండ్ కంపెనీకి ఈ విధంగా మౌత్ పబ్లిసిటీ ద్వారా మళ్ళీ కొత్త సేల్స్ రావడం వల్ల కంపెనీకి వితౌట్ ఎనీ ఎక్స్పెన్స్, వితౌట్ ఎనీ పబ్లిసిటీ ఖర్చు లేకుండా మౌత్ పబ్లిసిటీ అమ్ముతుంది కాబట్టి. సో ఇది ఒక బ్యూటిఫుల్ రియల్ ఎస్టేట్లోనే ఒక కొత్త కాన్సెప్ట్ అనమాట ఇది. సో ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ఆపర్చునిటీ. సో మీకు ఇక్కడ మేజర్గా చెప్పాల్సినవి 5 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ల్యాండ్ వాల్యూ అప్రిసియేషన్. సో మీకు తెలుసు ల్యాండ్ ఎక్కడ కొన్నా మనకు వాల్యూ పెరుగుతుంది. రెండో దీంట్లో ప్లాంటేషన్ బెనిఫిట్స్. సో ఈ ల్యాండ్ మనం 12 సంవత్సరాలు లీజ్ తీసుకుంటాము, దీంట్లో భూమి పెరిగేంత వరకు ఖాళీ ఉండకుండా, సో శ్రీగంధం లాంటి అండ్ మలబార్ టేక్వుడ్ లాంటి సో కమర్షియల్ ప్లాంటేషన్ వేస్తున్నాము, దాని మీద వచ్చే రిటర్న్స్లో 50% యాజ్ ఏ ల్యాండ్ ఇన్వెస్టర్ మీకు వస్తుంది. మూడో బెనిఫిట్ ఏంటంటే, సో ఇందులో మనకు
ఇది జెన్యున్గా మనకు ధరణి అనే ఆన్లైన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అవుతుంది కాబట్టి మనకు ఒక గుంట భూమి ఉన్న రైతుకు కూడా 5 లక్షల రూపీస్ ఇన్సూరెన్స్ కవరేజ్ వర్తిస్తుంది. అండ్ ఎవరైతే 5 గుంటాస్ పైన ఉంటారో వాళ్ళకు ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి వచ్చే రైతు బంధు కూడా వర్తిస్తుంది అనమాట. సో మేజర్ బెనిఫిట్ ఏంటంటే యూనిక్ బెనిఫిట్, ఎక్కడ కూడా ఏ రియల్ ఎస్టేట్ కంపెనీలో కూడా లేని బెనిఫిట్. ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా కస్టమర్నే ఒక ఫిలిం యాక్టర్ లాగా, ఒక మోడల్ లాగా, ఒక మౌత్ పబ్లిసిటీ లాగా ప్రతి నెల ఒక గుంట భూమికి 5,000 రూపీస్ చొప్పున 5.25 లాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసిన కస్టమర్కేమో గుంట భూమి రీషేన్ చేసి నెలకు 5,000 రూపాయలు చొప్పున 50 నెలల పాటు ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి సగం డబ్బులు మీకు వచ్చేస్తాయి. ఇదే ప్రాజెక్ట్లో 6.25 లాక్స్ గుంట చొప్పున మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే సో మనకు ఎవ్రీ మంత్ 5,000 రూపీస్ చొప్పున టిల్ 100 మంత్స్ అంటే 8 ఇయర్స్ వరకు మీ మొత్తం ఇన్వెస్ట్మెంట్, మీకు ల్యాండ్ రీషేన్ చేయడంతో పాటు మీ మొత్తం ఇన్వెస్ట్మెంట్ డబ్బులు మీకు రిటర్న్ వచ్చే విధంగా ఈ రెండు బ్యూటిఫుల్ మంత్లీ రిటర్న్స్ ప్రాజెక్ట్ అనమాట ఇది. సో ఇది ఒక టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ పబ్లిసిటీ ప్రాజెక్ట్ ఇది. సో ఇది లిమిటెడ్ యూనిట్స్ అంటే కంపెనీ ఇనిషియల్గా ఒక 10 ప్రాజెక్టులు 20 ప్రాజెక్టులు అయ్యేంత వరకు, కంపెనీకి ఒక బ్రాండ్ వచ్చేంత వరకు మనం ఈ విధంగా బయట అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే బదులు ఈ విధంగా హోర్డింగ్స్ ఇవ్వాలన్నా, ఇవాళ టీవీలో యాడ్ ఇవ్వాలన్నా బోల్డ్ అంత ఖర్చు అవుతుంది కాబట్టి ఎఫ్ఎంలు ఇవ్వాలన్నా అదే ఖర్చును మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది లిమిటెడ్ పీపుల్ ఇనిషియల్గా ఉన్న కొన్ని ప్రాజెక్టులుగా వర్తిస్తుంది. ఇప్పటికే మనం సక్సెస్ఫుల్గా ఒక 5 to 6 ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినాము. ఇది మనకు 7th ప్రాజెక్టు. సో ఈ ప్రాజెక్టు లేఅవుట్ SLN 6 అన్నమాట ప్రాజెక్టు. దానికంటే ముందు వేరే ప్రాజెక్ట్ ఉంది. సో మొత్తం ఈ 6 ప్రాజెక్టులు ఇంకో 2 ప్రాజెక్టులు మొత్తం క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఇనిషియల్గా ఉండే వాళ్ళు మీరు కంపెనీకి ఫౌండర్స్ లాగా అనమాట. సో ఇమీడియట్గా మీరు డెసిషన్ తీసుకోండి. ఇంతకీ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందంటే మనకు ఫాస్ట్ డెవలప్ అవుతున్న ఏరియా వరంగల్ హైవే. వరంగల్ హైవే పైన మనకు యాదగిరిగుట్ట టెంపుల్ తెలుసు మీకు, సిటీ ఇవాళ టెంపుల్ ఓపెన్ అయిన తర్వాత హైదరాబాద్ అనేది యాదగిరిగుట్ట వరకు కనెక్ట్ అయిపోయింది. అంటే బస్ ద్వారా కానీ, ట్రైన్ ద్వారా కానీ, MMTS కానీ, మెట్రో, ఫ్యూచర్లో మెట్రో వచ్చే అవకాశం ఉంది. సో యాదగిరిగుట్ట దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ఆలేరు. సో ఆలేరు నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే మీకు కొలనపాక టెంపుల్ వస్తుంది అరౌండ్ 1.5-2 కిలోమీటర్స్లో. ఈ కొలనపాక టెంపుల్ నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్లో మనకి ప్రాజెక్ట్ ఉంటుంది. సో ఈ ప్రాజెక్టు మన పెదరామచర్ల అనే విలేజ్ జిల్లా పరిషత్ రోడ్డుకు ఆనుకొని ఉంటుంది. లేదు ఇంకొంచెం ముందుకెళ్తే మనకు పోచన్నపేట అనే విలేజ్ ఉంటుంది, అక్కడ నుంచి కూడా మనం జస్ట్ 1.5-2 కిలోమీటర్స్ వెళ్తే ఈ సైట్ వస్తుంది. లేదా ఇంకొంచెం ముందుకెళ్ళి బచ్చన్నపేట నుంచి వెళ్ళొచ్చు. లేదా వరంగల్ నుంచి వచ్చేవాళ్ళు జనగామ నుంచి వస్తే ఎగ్జాక్ట్లీ ఒక 10 మినిట్స్ జర్నీ చేసిన తర్వాత మనకు ఈ పెద్దపహాడ్ విలేజ్ వస్తుంది. అక్కడ ప్రాజెక్ట్ ఉంది మనకు. లెఫ్ట్కు టువర్డ్స్ బచ్చన్నపేట వస్తే అంటే జనగామ నుంచి సిద్దిపేట హైవేకి వెళ్ళే రోడ్లో మనకి ప్రాజెక్ట్ ఉంటుంది పెద్దరామచర్లలో. సో ఇది మొత్తం 15 ఎకరాల ప్రాజెక్ట్ అని చెప్పుకున్నాం కదా, 300 ప్లాట్లు. సో ఇప్పుడు మీకు తెలుసు యాదగిరిగుట్ట టెంపుల్ కనెక్ట్ చేయడం కోసం హైదరాబాద్ నుంచి KYKK రోడ్ ప్రపోజ్ చేసినారు. కీసరా, యాదాద్రి, కొలనపాక అండ్ కొమురవెల్లి ఈ 4 ఫేమస్ టెంపుల్స్ కనెక్ట్ చేసే రోడే KYKK రోడ్. 200 ఫీట్ రోడ్. ఆ రోడ్ కనెక్ట్ చేసే ఏదైతే అప్రోచ్ అయ్యే రోడ్ ఉందో ఆ రోడ్ ఫేసింగ్లో జిల్లా పరిషత్ రోడ్డు. 60 ఫీట్ రోడ్డు, డబల్ రోడ్ కానుకొని సైట్ ఉంది. రెడీ టు కన్స్ట్రక్ట్ హౌస్ అనమాట. అండ్ మీకు ఊరికి ఆనుకునే ఉంది, అన్ని రకాల డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా మీరు డెసిషన్ తీసుకోండి. ఈరోజు మీ పిల్లల పేరు మీద ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే సో ఫ్యూచర్లో ఈ వాల్యూ పిల్లలు ఎట్లా పెరుగుతుంటారో ల్యాండ్ వాల్యూ అట్లా పెరిగే అవకాశం ఉంది. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వరంగల్ హైవేకి ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయో మీకు తెలుసు. లైక్ ఇవాళ యాదగిరిగుట్ట వరకు డెవలప్మెంట్ అయిపోయింది. యాదగిరిగుట్ట నుంచి నెక్స్ట్ జనగాము, గన్పూరు, వరంగల్ వరకు ఇది ఒక గ్రీన్ క్యారిడర్. ఏ హైవేకి అయితే ప్యారలల్ రైల్వే ట్రాక్ ఉందో ఆ ఏరియా ఫుల్ డెవలప్ అవుతుంది. మీకు ఇక్కడ రైల్వే స్టేషన్ కనెక్టివిటీ ఉంది. అండ్ ఇది మేజర్ టౌన్స్ దగ్గరలో ఉంటుంది. ఒకవైపు కరీంనగర్, సిద్దిపేట, ఇంకోవైపు సూర్యాపేట, ఒకవైపు వరంగల్, ఒకవైపు యాదగిరిగుట్ట, హైదరాబాద్, ఈ విధంగా మేజర్ టౌన్ సిటీ మధ్యలో మనకి ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. సో కాబట్టి మనం ల్యాండ్ వాల్యూ అప్రిషియేట్ అవుతుంది. ప్లస్ ఈ విధంగా మనం చెప్పుకున్న 5 రకాల బెనిఫిట్స్ కూడా వస్తాయి కాబట్టి సో ఒక్కసారి మీకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కానీ ఇంకా స్క్రీన్ పైన కావాలి నెంబర్లకు కానీ కాల్ చేయండి. మా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ మీకు పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది. సైట్ విజిట్ చేయండి. డెఫినెట్గా మీరు ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఎందుకంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షను. సో అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.